వెల్కమ్ బ్యాక్. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువ పోరాట బస్సు యాత్ర ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చేరుకుంది. తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేనారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువ పోరాట బస్సు యాత్ర బృందానికి పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే టిపిసిసి ఉపాధ్యక్షులు చింతకుంట విజయరమణారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. పెద్దపల్లి పట్టణంలోని ఆర్కే గార్డెన్ లో యువ పోరాట సభ నిర్వహించారు. ఈ సందర్భంగా విజయరమణారావు మాట్లాడుతూ మీరు అందరూ పిల్లలు పట్టే ఇరవై ఇరవై ఐదు
అది లేకుండా ఏదో ఫోటో దిగి నా కరవతాలించి ఫోటో దిగి మాట పెట్టి దాని ఫార్వర్డ్ చేస్తే దాంతో మనం గెలవం తప్పకుండా ప్రతి ఇంటి ఇవ్వాలి ప్రతి ఇంటి మన కరవతాలన్నా యువకానికి సంబంధం ఉంటే అప్పుడు మనం సాధ్యమవుతుంది కాబట్టి అలా మీరు విరోధ దినాలు ద్వారా యువతకు చాలా అన్యాయం జరిగింది యువతకు 3,000 నిరుద్యోగులు ఉన్నారు उद्योग యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి మాట్లాడుతూ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మక్కన్ సింగ్ దుద్దిల్ల శ్రీధర్ బాబు యూత్ కాంగ్రెస్ జిల్లా ఇన్‌చార్జ్ తిప్పారపు సంపత్
జెమిని గౌడ్, నూగిల్ల మల్లయ్య, గోపగాని సారయ్య గౌడ్, ఊట్ల వరప్రసాద్, ఎస్కే అక్బర్ అలీ, ఆర్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.